విషయం తెలంగాణ మంత్రి చందులాల్ సంతకాల సంబంధించి ఫోర్జరీ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. వారు కాస్త అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఉన్నప్పుడు వారి సంతకాలు ముఖ్యమైన ఫైల్స్ పై సంతకాలు ఫోర్జరీ అయ్యాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఎస్సీబీ క్లాక్ రాయడం, ఇద్దరు అరెస్ట్ అవడం, దీని మీద విచారణ కూడా కొనసాగుతుంది. కృష్ణారావు గారు, పెద్ద ఇష్యూ ఇది అయితే దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఒక మంత్రి సంతకాలు ఫోర్జరీ అవడం సాధారణ విషయమా? సాధారణ విషయం అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, చందులాల్ గారికి కొంచెం అస్వస్థతకు గురయ్యాడు గత సంవత్సరం. ఆయన కిడ్నీ ఆపరేషను, కిడ్నీ రీప్లేస్మెంట్. కిడ్నీ రీప్లేస్మెంట్ అంటే మీకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా, ఎంత మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మీకు అలా దొరకదు. దానికి మ్యాచింగ్ ఉండాలి. అయితే ప్రభుత్వ మ్యాచింగ్ కాదు దానికి, ఏదో దాతలు ప్రయారిటీ వైజ్ ఏదో ఇస్తారు, ఏదో ప్రయారిటీ వైజ్ ఇవ్వడంలో దాంట్లో ఏంటంటే క్యూ ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన హక్కు ఉంటుంది. ఏంటంటే వాళ్ళు రికమెండ్ చేయొచ్చు ఈ ఫలానా మంత్రికి ఏదో ఇవ్వండి ప్రయారిటీగా అన్నట్టు. ఆ ప్రయారిటీలో కూడా ఈయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెలన్నర తర్వాత ఏదో ఆయనకి దొరికినట్టుంది. ఇందాక మీరు చెప్పినట్టు మ్యాచ్ అయ్యే కిడ్నీ అది అయ్యింది. ఇప్పుడు ఏదో ఆరోగ్యమంత్రిగానే తిరుగుతున్నాడు ఆయన. అయితే ఆయన అస్వస్థతకి దీనికి పూర్తిగా హాస్పిటల్లో చేరడానికి దానికి ముందర హాస్పిటల్లో చేరి ఆపరేషన్, ఈయనకి ఆపరేషన్ జరుగుతుంది కదా, ఆపరేషన్ జరిగి తర్వాత కోలుకునే వరకు దాదాపుగా 3-4 నెలల పాటు ఆ గిరిజన, ఈయన సంబంధించినటువంటి గిరిజన సంబంధించి టూరిజం వీటికి సంబంధించినటువంటి కార్యకలాపాలలో ఈయనకి సంబంధికులు, ఇప్పుడు జనరల్గా పిఏలు పిఎస్లు ఈయన పెట్టుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఏంటంటే మంత్రి సంతకం అన్ని ఫోర్జరీ చేసి ఇప్పుడు అందులో పెద్ద ఈ గిరిజన దాంట్లోనూ లేకపోతే టూరిజం దాంట్లో 100,000 కోట్లు ఇప్పుడు ఏదో మిషన్ కాకతీయో లేకపోతే ఇరిగేషను నాగార్జున సార్ టెండర్లు అప్రూవలు ఇలాంటి వాటి సంతకాలు పెడితే పెద్ద గిట్టుబాటు అవ్వడానికి కూడా చాలా పెద్దగా అవుతుంది మాట వరుసగా. అంటే చేసుకోవాలంటే ఇదేమో చూస్తే శాఖల పరంగా చూస్తే అంత పెద్ద ప్రాధాన్యత ఉన్న శాఖలు కాదు, ఏవో చిన్న చిన్న చిల్లర కొట్టడం అయినా చేశారేమో. అయితే ఈ ఫోర్జరీ అనేది సంతకం అది పెట్టడం అనేది మాత్రం పూర్తి దిగి అది నేరం, పెద్ద నేరం. అయితే మరి ఇది ఒక పత్రికలో, ఇదే పత్రిక అనుకుంటే బహుశా సూర్య పత్రికలోనో బయటకు వచ్చేదాకా, ఇప్పుడు అది వచ్చి కూడా చాలా రోజులైంది. వచ్చిన తర్వాత ఇవాళ నిన్న ఆయన ఆదేశించడం, వెంటనే ఏసీబీ రంగంలో దగ్గర ఇద్దరు అదుపులో తీసుకున్నాను, ఇంకా అరెస్ట్లు అవి చూపించలేదు, ఏదో అదుపులో తీసుకున్నా ప్రశ్నించడం కార్యక్రమం ఏదో జరుగుతుంది. చేసినప్పుడు అసలు నేనేది 3 నెలల పాటు మంత్రి లేడని సంగతి ముఖ్యమంత్రి గారికోనో మిగతా మంత్రులు తెలుసు కదా. ఆ పీసీలో ఇవాళ ఈ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే ఒక బ్లాక్లో మొత్తం అందరు మంత్రులు ఉంటారు, డి బ్లాక్లో ఎక్సెప్ట్ సీఎం, ఆయన సి బ్లాక్ సమత బ్లాక్లో ఉంటాడు, మిగతా డి బ్లాక్లోనే మొత్తం మిగతా 17 మంది మంత్రులదే అదే అక్కడ. ఏమవుతుంది ఆ పేషీలో మంత్రి లేకుండా ఫైల్ ఎలా వస్తున్నాయి ఎలా వెళ్తున్నాయి అనేది ఇప్పుడు మంత్రి సైన్ చేసే పొజిషన్ లేడని సంగతి తెలుసు, బికాజ్ ఈ వచ్చిన ఆపరేషన్ కదా. సో ఈ ఉన్నప్పుడు మరి ఇది ఇవాళ ఎవరో చెప్పడం ఏంటి, ఇదేంత ఇప్పుడు చేయడం ఏంటో మరి అర్థం కావాలి. రెండోది ఇది ఏదో చిన్న వ్యవహారం, దీని ఏదో రాజయ్య గారి తరహాలో ఏదో చేయాలంటే రాజయ్య గారిని ఎందుకు తొలగించారో ఇంతవరకు ఎవ్వరికి తెలియదు. అఫీషియల్ గా అనఫీషియల్ గా ఏదో ఆయన అక్కడ తినేసాడు ఇక్కడ తినేసాడు అని అనుకో, అది వేరే విషయం. ఈవెన్ రాజయ్య గారు కూడా అడుగుతున్నాడు నన్ను ఎందుకు తొలగించగారో చెప్పమని, అది ఇంతవరకు దానికి సమాధానం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఇక ఆయనకి ఎన్ని ఆ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ఇక వాళ్ళు ఒకటి కాబట్టి మనం మాట్లాడడానికి లేదు. కానీ బట్ ఒక మంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఎందుకు తొలగించారు అకస్మాత్తుగా, ఇంకో అతను ఎందుకు వేశారు అనే దానికి ఇంతవరకు ఆన్సర్ ఎవ్వరికి ఈ తెలంగాణ ప్రజానీకానికి లేదు. ఇన్సైడ్ వ్యవహారం వేరు, దేర్ షుడ్ బి సమ్ రీజన్ కదా, వ్యాలిడ్ రీజన్ డిస్మిసల్. అందులో ఆయన అడిగితే ఎవరైనా రాజీనామా చేస్తారు, బట్ ఈ ఎక్సర్సైజ్ ఇది ఆప్షన్ ఆఫ్ డిస్మిసింగ్ ది ఆయన మినిస్టర్ డిప్యూటీ సీఎంగా చేశారు. ఇప్పుడు ఇది ఆ మోడల్లో ఈయన కూడా తొలగించడం కోసం ఏదో చేస్తున్నారు, మంత్రివర్గ విస్తరణలు అవి ఉన్నాయి, ఇప్పుడు ఏదో చేస్తారని అంటున్నారు. చూస్తే 18 మంది ఫిలప్ అయిపోయి మొత్తం వేకెన్సీలు, ఎవరినైనా ఒకరు బలవంతంగా దింపితే, ఒకటి రెండు దింపితే తప్ప ఇంకో 2-3 ముగ్గురిని ఎక్కించడానికి లేదా రైల్లో. దానికి మరి ఇదేనా ఇదే అర్థం కావడం లేదు. బట్ ఒకటేంటంటే ఇది జరుగుతున్నప్పుడే అందరికీ తెలిసే మనిషి మంత్రి లేడన్న సంగతి తెలిసి ఎలా ఫైల్ వస్తున్నాయి అనేది అప్పుడే చూసుంటే ఆ ల్యాబ్స్ను కూడా మీరు ఇందులో దర్యాప్తులో చూసుకుని ఇందులో ఎవరున్నారు ఏమిటి, బహుశా కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శి అయితే ఉంటాడు కదా ప్రతి డిపార్ట్మెంట్కి, ఆ కార్యదర్శి తెలుస్తుంది కదా మంత్రి లేకుండా ఎవరు సంతకం చేశారని, అప్పుడే ఎందుకు చేయలేదు అనేది కూడా విచారిస్తే బాగుంటుంది. ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినట్టు వారికి చంద్రలాల్ గారి కొంత అనారోగ్యం వల్ల కొంత ఇబ్బందికరమైన అన్నమాట. వస్త్రం పూర్తిగా చేత కాకుండా కూడా ఉన్నాం, మేము కూడా కళ్ళారు చూసినాం. అయితే ఆ సందర్భంలో ఇది కనుక జరుగుంటే మనం ఒక మంత్రి ఒక కిడ్నీ ఆపరేషన్ అది అన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ ఫైల్స్
ఎందుకు ఆపలేదు లేదు ఆప చేయాల్సి వచ్చినా కదా నేను ఇంకొక ఇంకో అదే శాఖను ఇంకో మంత్రికి తాత్కాలికంగా అటాచ్ చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు రానందు వల్ల దీన్ని ఒక గిరిజన శాఖ మంత్రి కాబట్టి గిరిజనుడు కాబట్టి ఎవరు అడ్వాంటేజ్ తీసుకున్నట్టుగా కనబడుతోంది కథనాలు వస్తున్నాయి దాని మీద యాక్షన్ తీసుకుంటే చంద్రలాల్ కాదు కదా వారి మీద తీసుకోవాలి తప్ప చంద్రలాల్ గారి మీద కాదు ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద తీసుకోవాల్సి వస్తుంది ఆ కారణం చూపించినప్పుడు కృష్ణారావు గారు విశ్లేషించినట్టు రాజయ్య గారు ఈరోజు కూడా నన్ను ఎందుకు తీశారు మహాప్రభు అంటే జవాబు లేకుండా ఉండి అదేదైనా మరి మొన్న పార్టీలో మారేపటి సందర్భంగా ఇచ్చినట్టు వాయిదా మాట నిలబెట్టుకోవాలన్నా పోగొట్టుకోవాలన్నా ఎవరో ఒకరు బలి కాక తప్పని పరిస్థితి ఉంది ఇప్పుడు బలి చేయాలంటే తన తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళనే బలి చేయాలి తెలంగాణ ఉద్యమం లేని వాళ్ళని తీసుకున్న మంత్రులు బలి చేయలేరు కదా వాళ్ళని కమిట్మెంట్తో తీసుకున్నారు ఇవ్వడానికి కమిట్మెంట్తో తీసుకున్నారు ఆల్రెడీ ఇచ్చిన మంత్రులు కమిట్మెంట్తో ఉన్నారు వాళ్ళు పోలేరు పోతే మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోతారో తెలియదు కాబట్టి ఎవరు అక్కడ వాళ్ళని బలి చేయాలి కాబట్టి మరి అదేమైనా ఉందా ఆలోచించారు కదా ఎంక్వైరీ సరే గవర్నమెంట్ ప్రయారిటీ ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అనేది ఆనవాయితీ డెఫినెట్గా చెయ్యాలా దానికి ఇంత పబ్లిసిటీ రాకుండా డెఫినెట్గా ఇమీడియట్గా చేసుకుంటే బాగుండేది వేరే వాళ్ళ మీద వచ్చినప్పుడు జరగకుండా ఒక ఎస్సీ ఎస్టీల మీద వచ్చినప్పుడు మంత్రుల మీద వచ్చినప్పుడు మాత్రమే ఈ ఎంక్వైరీలు బయటకు వస్తాం మిగతా మీద రావడం లేదు అది సమస్య రైట్ అనిల్ గారు మీ రెస్పాన్స్ సార్ అన్నగారు చెప్పినట్టు ఫస్ట్ థింగ్ మొత్తం తెలంగాణ రాష్ట్రం వాంట్స్ టు నో వై రాజయ్య గారు తీసేశారు కేసీఆర్ గారు తీసేశారు ఎందుకు తీసేశారు ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు కూడా ఎంతో మంది ప్రజలలో ఉంది ఆ ప్రశ్న సెకండ్ థింగ్ వచ్చేసి చంద్రలాల్ గారు విషయంలో వచ్చేసి ఇది కేవలం ఈ డిపార్ట్మెంట్లోనే జరుగుతుందా లేదా అన్ని డిపార్ట్మెంట్లు పెద్ద మిషన్ కాకత్య పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి అందులో అందులో కూడా ఇలాంటి జరుగుతున్నాయి ఎవ్రీవన్ వాంట్స్ టు నో వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి గారు చెప్పిన లెక్కలన్నీ కూడా ఒక ఫ్యామిలీ చేతిలో ఉన్నాయి వాళ్ళ పరువు బయటపడదు కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ లో తక్కువ అవకాశం లేదు క్యాంప్ ఆఫీస్ లో తక్కువ ఫామ్ హౌస్ లో ఎక్కువ ఉంటారు కేసీఆర్ గారు మరి ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మొన్న అంటే రీజన్ ఉందండి దానికన్నా ముందు ఎన్నో సార్లు ఫామ్ హౌస్ లో ఉన్నారు ఇంకొక విషయం చెప్పండి ఫర్ ఎవ్రీ మినిస్టర్ దేర్ ఇస్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ వాట్ ఈస్ దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హాస్ టు గో త్రూ అ ఫైల్ సో ఎక్కడ జరిగింది ఇమీడియట్లీ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది వాళ్ళ పైన సో ఇమీడియట్లీ ఏం చేస్తున్నారు కేవలం ఇలాంటి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి ప్రజలు తెలంగాణ తీసుకున్న వల్ల ఒత్తిడి పదవి కోసం పెరుగుతున్న మాట కూడా కొత్తగా తీసుకున్న చెప్పారు ఎవరైతే వేరే పార్టీ నుంచి కొత్తగా తీసుకున్నారో వాళ్ళ ఒత్తిడి పెరుగుతా ఉంది రేవంత్ గారు పదే పదే దాని మీద మాట్లాడుతా ఉన్నాడు రేపు అదే జరుగు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రామిసెస్ చేసి వాళ్ళకి ఇస్తారనేది ఇక్కడ ఇది కాదు విషయం ఇవాళ పారదర్శకంగా ఉండాలా ఎక్కడ కూడా అవినీతి జరగదు ఇలా జీరో కరప్షన్ ఉండాలనేది సీఎం గారి పాయింట్ చెప్పారు లేనప్పుడు ఫైల్స్ మూవ్ అవుతున్నాయి విషయం ఏంటంటే వారికి పాలమూరు రంగారెడ్డిలో ఇవాళ టెండర్ ఉంది సార్ నిన్న మార్నింగ్ నుంచి క్లియర్ గా కథనాలు వస్తున్నాయి చేయండి ఎంక్వైరీ ఆర్డర్ చేయండి ఇప్పుడు ఒకటే ఇప్పుడు కేసీబీ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి చూద్దాం ఇప్పుడు ఆడ కూడా జరుగుతున్నాయి పట్టి సినిమా తెలంగాణ మన నాయకుడు గురించి మాట్లాడుతున్నాను విషయం ఏంటంటే ఇవాళ చందులాల్ గారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నది దాని కొరకు ఆయన మనం కూడా పత్రికలలో కూడా వచ్చినాయి ఏది ఆయన మూతికి కవర్ కట్టుకొని కూడా సంతకాలు కొన్ని చేసినాయి కొన్ని ఉన్నాయి ఈ సమయంలో కొంత జరిగినట్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది చందులాల్ గారు గిరిజన సంక్షేమంలో ఏముంటది అందులో నేను అనేది అదే సార్ అందుకొరకే ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళది కూడా రెండు పేర్లు ఏమి వస్తున్నాయి ఒకటేమో
వాళ్ళ పేషిలో ఒక పేరు ఇంకోటి సంక్షేమ శాఖ కాబట్టి ఆ తప్పు కూడా కావద్దు కదా జరగదు కదా అనేదే ఆ తేలాలనే దాని మీదనే ఇలా సీఎం గారు ఎంక్వైరీ చేశారు తప్ప వేరే ఉద్దేశం కాదు మొత్తం మీద ఎక్కడ కూడా అవినీతి రహిత రాష్ట్రంగా ఇవాళ ఉండాలనేదే ఉన్నది అట్లనే ఇవాళ ఏ సర్వేలు చేసినా కూడా ఇవాళ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కూడా అప్రిషియేషన్ పలమూరు రంగారెడ్డి టెండర్ నిన్న మార్నింగ్ నుంచి ధారావాహిక వస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంది సిద్ధంగా ఉంది సార్. ప్రతిసారి మాట్లాడుతూ ఈ డిపార్ట్మెంట్ లో ఏముంటాయి ఏముంటాయి అని అంటున్నారు. సరే చిన్న డిపార్ట్మెంట్ లో ఏముంటేనే ఈ పరిస్థితి ఉంది, మరి పెద్ద డిపార్ట్మెంట్ లో ఎలా ఉంది పరిస్థితి? వి వాంట్ టు నో ద తెలంగాణ పీపుల్ వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బిగర్ డిపార్ట్మెంట్స్ పెద్ద పోర్ట్ఫోలియో. కాంగ్రెస్ గురించి అవినీతి గురించి ప్రభుత్వం ఆరోగ్యం కోసం రెస్ట్ కోసం పడుకుంటున్నారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా పెట్టేశారా ఏంటని మన ముఖ్యమంత్రి? ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తారు. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైట్, దాని కొరకే మొత్తం మీద అదే మంచి పేరు ఉంది. దాన్ని ఎక్కడ ఇంకా అంటే మీకు మంచి పేరు రావాలని తాపత్రయపడుతుంది కాబట్టి మాకు గ్రేటర్ హైదరాబాద్ లో జీరో అన్నారు. నారాయణ గేట్ కాంగ్రెస్ టిఆర్ఎస్ గెలిచింది, మ్యాండేట్ కూడా చూసుకోవాల్సిన కూడా వీళ్ళకి ఇంకా ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ లో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయి ప్రజలందరికీ తెలుసు. ఏమని తెలుసు? సో మచ్ ఎక్సైటెడ్ టు నో ద రిజల్ట్స్. ఎవ్రీవన్ నోస్ వాట్ హ్యాపెన్ ఇన్ గ్రేటర్ ఎలక్షన్స్. నేను ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా కూడా మంచి చేయాలనుకుంటే మంచి పరిపాలించండి. గ్రేటర్ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ అందరికి తెలిసిన విషయం ఏ విధంగా ట్యాంపరింగ్ అయిందో ప్రూవ్ చేసి నాకు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నాకంటే పార్లమెంట్ మెంబర్ ఉంది, ఎమ్మెల్సీ ఉంది, మళ్ళీ ఎమ్మెల్సీ ఉంది. అవినీతి రహితంగా అనేది మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు కదా అన్న. అది అవినీతి అనేది కింది స్థాయి నుంచి జరుపుకుంటూ పోతేనే బయటకు వస్తుంది. ఒక స్థాయిలో మాత్రమే జరుపుకుంటే చాలు బయటికి రాకుండా ఉండాలంటే సిద్ధాంతం మీద నడుస్తున్నమాట వాస్తవం. వెంకటేశ్వరులన్నా బయట చెప్తాడు, కాపీ దాక్కుంటే చెప్తాడు, ఇంకోరన్నా చెప్తాడు. ఆ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు మంత్రులు బయట మీరు తెలుసుకుంటే మీకే తెలుస్తుంది. అంత కప్పి పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఉండొచ్చు, ఎప్పటి రోజు అవసరం ఉండి ఆ రకంగా జరగవచ్చు. ఇప్పుడు 10 జాగాలు అవినీతి జరిగితే జల్దీ బయటకు వస్తుంది. ఒకే కేంద్ర బిందువు 2-3 చోట్ల ఆడి నుంచి ఇడికి నుంచి ఆడగారు 3-4 స్తంభాల బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఈ ఇష్యూని క్లోజ్ చేద్దాం. కృష్ణారావు గారు ఒక్క నిమిషం, ఒకే ఇష్యూ నిన్న విహెచ్ హనుమంతరావు గారు జంబో పిసిసి లో సమన్వయ కమిటీ గురించి కమెంట్ చేశారు. ఏది సమన్వయం? ఎంతమంది 30 మంది ఉంటే వాళ్ళ మధ్య సమన్వయం ఉండదు, ఇంకా పార్టీకి సమన్వయం చేస్తారు. దాని మీద విశ్లేషించండి ఒక 2 నిమిషాలు. ఏం లేదు, ఆయన చెప్పింది కరెక్ట్. నిన్న సిఎల్పిలో మాట్లాడుతుంటే వేరే నాయకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు 8 మంది 9 మంది ఉంటే ఏదో స్ట్రాటజీ మీటింగ్ అని ఉంటుంది, అంతే తప్ప మీరు 30 మంది 40 మందిని పెట్టి వీళ్ళందరూ రావాలి. ఇందులో ఎవరు రాకపోయినా ఇప్పుడు మీకు గుర్తుందో లేదా, హైకోర్టు నుంచి ఆయన హనుమంతరావు గారు అక్కడ చేశారు కదా, ఆయన బయటకు వెళ్ళిపోమన్నారు, ఆయన బయటకు వచ్చాడు. అది వేరే గొడవలో బయటకు వచ్చి ఇక్కడ గాంధీ భవన్ వస్తే అక్కడ బీసీల సమావేశం ఏదో జరిగింది. అయితే బహుశా అనిల్ వెళ్ళి ఉండొచ్చేమో. ఆ బీసీల సమావేశం జరిగితే దాన్ని ఎవరు హాజరు చేశారంటే మల్లు భట్టి విక్రమార్క, ఆయన ఏమో వర్కింగ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ నేత. ఆయన ఈయన వచ్చి అక్కడ మళ్ళీ వీరంగం చేశాడు. ఇదేంటి, నాకు నన్ను పిలవలేదు బీసీ మీటింగ్కి, ఆయన బీసీనా నేను బీసీనా ఆయన బీసీనా, నన్ను ఎస్సీ మీటింగ్ నన్ను పిలుస్తారా, ఈయన ఎలా పిలిచారు, ఇది ఏదైనా 4 డైలాగులు కొట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. సో ఇలాంటి వాళ్ళందరూ
దాదాపు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ లో ఉన్నారు జనరల్ సెక్రటరీ లో ఉన్నారు పర్మనెంట్ ఇన్వైటెడ్ మళ్ళీ వీళ్ళందరినీ దాదాపు వీళ్ళు కాక వీళ్ళల్లోంచే మళ్ళీ 31 మందిని ఈ పెట్టడం వల్ల మరి ఏ విధంగా సమన్వయం ఉంటుందంటే అసలు ఫస్ట్ మీటింగ్ జరిగితే అంటే సార్ చెప్పినట్టు నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అది వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బట్టి గారు ఏంటంటే డిపార్ట్మెంట్ వైర్ గా ప్రతి ఫెడరల్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ వైర్ గా మీటింగ్ తీసుకున్నారు బహుశా ఆ డిపార్ట్మెంట్ సరే లోపల అవైలబుల్ హనుమంతరావు గారు ఉన్నారో లేకుండా కూడా డిపార్ట్మెంట్ వైస్ గా తీసుకున్నారు మొన్న బట్టి విక్రమార్క చైర్ చేశాడు అది ఆయనకు రైట్ ఉందా మా ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రతి ఫెడరల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరికి మీటింగ్ తీసుకున్నాడు యాస్ టేకన్ ఎన్ఎస్యూఐ తీసుకున్నాడు సేవాదల్ తీసుకున్నాడు 100% ఉంటుంది ఎందుకంటే డెఫినెట్లీ వెరీ సూన్ ఫస్ట్ మీటింగ్ ఉంటుంది రైట్ అండ్ థాంక్యూ వెరీ మచ్ అనిల్ గారు థాంక్యూ దైకర్ రెడ్డి గారు థాంక్యూ వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ కృష్ణారావు గారు ఇది వాళ్ళ లైవ్ షో మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఎన్టీవీ